తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. అసెంబ్లీలో చివరి రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేల నిరసనలతో హోరెత్తింది. మద్యం గంజాయిపై చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం దగ్గర రెడ్ లైన్ దాటి వెళ్లారు. దీంతో సభ గందరగోళానికి దారితీసింది. టీడీపీ సభ్యుల నిరసనల మధ్య బిల్లులను పాస్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారామ్. ప్రతిపక్ష సభ్యుల తీరుపై మండిపడ్డారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఆయన. సభలో గొడవలు చేయడానికే వస్తున్నారంటూ టీడీపీ సభ్యులపై మండిపడ్డారు మంత్రి బుగ్గన. అదేంది అధ్యక్ష, కేవలం గొంతు ఉంది కదా అని చెప్పి గంజాయి ఏంది, రాష్ట్రం ఏంది, ఏమైనా సంబంధం ఉందా అధ్యక్ష, ఏమన్నా సంబంధం ఉందా అధ్యక్ష? మాట మాట్లాడితే గంజాయి, నాకు తెలిసి వాళ్ళకేమన్నా అలవాటు ఉందేమో అధ్యక్ష, గంజాయి పండించడం, గంజాయి తీసుకోవడం, ఏంది అధ్యక్ష, ఏం సంబంధం ఉంది అధ్యక్ష గంజాయికి? అసలు నిజం చెప్పాలంటే ఒకసారి పోలీస్ రికార్డ్స్ చూడమని అధ్యక్ష. దేశవ్యాప్తంగా మొన్ననే ఏదైతే ప్రధానమంత్రి గారి కాన్ఫరెన్స్ లో జరిగిందో, పోలీసు అన్ని రాష్ట్రాలకు సంబంధించినది, గంజాయి కానీ ఇతరంటి వస్తువుల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టేకప్ చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పి చదవమని అధ్యక్ష. ఇంత అన్యాయంగా మాట్లాడతారు అధ్యక్ష, అర్థం పర్థం లేకుండా, అంటే కేవలం గొంతుంది కదా, మీ మైకు దగ్గర ఉందని చెప్పి అరిసిందాల్సిందే అధ్యక్ష, బాధ్యత లేకుండా అన్యాయం అధ్యక్ష అది.